ఒక స్థలం దొరికింది ఆ స్థలం కొనడానికి అప్పు చేస్తాం ఎందుకంటే గ్యారెంటీ ఇక్కడ రేట్ పెరుగుతుంది రేట్ పెరిగి ఇక్కడ వడ్డీ కన్నా స్పీడ్గా రేట్ పెరుగుతుంది కాబట్టి మనకే ఇబ్బంది లేదు అదే ఇంట్లో సచ్చనానతం చేసుకుందామనో పిల్ల పెద్ద మనిషి అయిందనో అప్పు చెప్పి అప్పు తీసుకొచ్చి చేశారనుకోండి తీర్చడానికి మార్గం ఆలోచించకపోతే మాత్రం ఆ అప్పు మిమ్మల్ని ముంచేస్తుంది ఎందుకంటే అది ఇది దీని లేకపోతే అమ్మఒడి లాంటిదో లేకపోతే రైతు భరోసా లాంటిదో ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఖర్చు పెట్టాక ఇంక వెనక్కి వచ్చేది కాదు దీనికి పెద్ద ఆర్థిక శాస్త్ర నైపుణ్యత అక్కర్లేదు చాలా సింపుల్ ఎవడైనా సరే చేసే పని ఇది ఓ చిన్న రోజు కూలి పనికి వెళ్ళే కార్మికుడికైనా సరే వాడికి ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ ప్రకారం నడుచుకుంటాడు మీదేమైంది మీ వ్యాపారాలు ఎలాగ చేశారా మీ వ్యాపారాలకు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేశారు ఎందుకు మీరు అప్పులు తీర్చడం ఎందుకంటే అప్పులు తీరిస్తే ప్రాపర్టీ సేఫ్ ఈవేళ మీరు ఇక్కడ అప్పులు చేసుకుంటూ పోతున్నారు ఈ అప్పులు ఎప్పుడు దాకా చేయగలరు 180% ఇచ్చినా సరే మనకు అప్పు పుట్టిన పరిస్థితి కూడా అతి తొందరలో వచ్చేస్తుంది ఎందుకంటే ఆస్తులు ఎన్ని ఉంటాయి అయిపోతాయి ఆస్తులు మన ఆస్తులు కూడా ఉండాలి కదా పెరగాలి కదా ఒక పక్కన ఎక్కడ ఆస్తులు అక్కడ తాకట్టు పెట్టేస్తారు ఇది ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఎలా ఉంది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఈవేళ ఈ రోజుకి 622,599 కోట్ల రూపాయలు మనం బాకీలు ఉన్నాం ప్రభుత్వ బాకీలు అయితేనే లేకపోతే కార్పొరేషన్ల ద్వారా చేసిన బాకీలు అయితేనే ప్రభుత్వ బాకీలు అయితే 1,49,343 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెక్ చేశాడు ఆ వాల్టీకి ఉన్నటువంటి మన మొత్తం అప్పు 1956 నుంచి 2019లో ఈయన వచ్చే వరకు ఉన్న మొత్తం అప్పు 314,495 కోట్లు అందులో చంద్రబాబు నాయుడు గారు మనకు అప్పచెప్పింది ఎంత అంటే 210,086 కోట్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసింది అంతకు ముందు గవర్నమెంట్లు అన్నీ కలిపి చేసింది 104,409 కోట్లు ఈయన వచ్చిన తర్వాత చేసింది 308,104 కోట్లు 2 ఏళ్లలో ఇవన్నీ కలిపి మన మీద 622,599 కోట్లు అది ఉంది ఇది కాకుండా మొన్నే ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా సీఎం గారిని కలిసి వెళ్ళారు బాబు మా డబ్బులు 25,000 కోట్లు ఉన్నాయి అవి ఇవ్వకపోతే మేము మరి కరెంట్ ఆఫ్ చేస్తారో లేకపోతే ఏం చేస్తారో తెలియదు కానీ మనం వాడుకుంటున్న కరెంటు బాబత మనం కట్టవలసింది 25,000 కోట్ల రూపాయలు వేరే ఉంది 622,000 కోట్లు కాకుండా పోనీ బాగుందిరా ఏదో అప్పు చేస్తున్నాడో ఏది చేస్తున్నాడో లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది తర్వాత చూసుకోవచ్చులే అనుకోవడానికి ఇసక సారా పెట్రోలు వెహికల్ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కరెంటు ఛార్జెస్ పెరగనిదంటూ ఏదీ లేదు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి అప్పులు పెరుగుతున్నాయి ఆస్తులు అసలు ఏమీ ఏర్పట్లేదు ఏంటి దీని సొల్యూషన్ అని మనం లాస్ట్ టైం అడిగితే ఇదే మీరు చెప్పే సొల్యూషన్ ఇంకా ఎక్కువ అప్పులు చేయడం దీన్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటారు నిన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాసిన దాంట్లో చాలా క్లియర్గా ఉంది ఏమని పరిస్థితులు బాగోలేవు కాబట్టి దీన్ని పెంచుతున్నాం ఈ 180% పెంచడానికి కారణం ఏంటంటే పరిస్థితులు బాగోలేవు కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వలేదు మనకేమో కోవిడ్ వచ్చి మనకి పడిపోయింది అని చేత తప్పనిసరి అయ్యి ఈ రకంగా 180% పెంచుతున్నామని ఆయన చెప్పాడు అంటే ఇంక ఇలా మనం ఉన్నవి తినేసి తర్వాత అడుక్కుతుండమేనా ఎప్పటికైనా ఏమైనా ఉందా మార్గం పోనీ కేంద్రం నుంచి ఏమైనా తేగలుగుతున్నారా అంటే అక్కడ ఏమి తేలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు సీఎం అవగానే అడుగుతూ ఉంటాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఎవరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉంది ఎవరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి పోలవరందేమో యాక్ట్లో ఉన్నా ఇవ్వడానికి మేము కోర్టులో ఏదో వేసి కనీసం అందులో ఈయన రిప్లై వేస్తాడా అంటే కౌంటర్ కూడా వేయలేదు స్టేట్ గవర్నమెంట్ నిజమే పోలవరం డబ్బులు ఇవ్వాలి అని ఒక మాట వేయచ్చు 2 ఏళ్ళు అయింది అది కూడా వేయట్లే వేసి తీరాలి రేపు ఎప్పుడో కోర్టులు తెరిచాక మేము వెళ్ళి గొడవ చేస్తాం ఎందుకు వేయట్లేదు స్టేట్ గవర్నమెంట్ అడగండి అని కోర్టుకెళ్ళి ఒక వెసులుబాటు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి
అది కూడా వాడుకోవడానికి సిద్ధంగా లేరు. కోర్టే ఇస్తుంది జడ్జిమెంట్, ఎందుకు ఆప్ చేసావు చెప్పని కేంద్రాన్ని అడుగుతుంది. కమిట్ అయినటువంటి డబ్బు ఎందుకు ఇవ్వట్లేదని ఎక్కడుందో నాకు తెలియట్లేదు. కానీ గవర్నెన్స్ విషయంలో ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్ట్రస్గా ఫెయిల్యూర్ అయ్యారు. ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే ఇంత మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం, నెక్స్ట్ 30 ఏళ్ళు సీఎం ఉంటానని చెప్పినటువంటి మనిషి, నెక్స్ట్ పదవి స్వీకారం నాడు ఇప్పటి వరకు ఏ సీఎం మాట్లాడిన విధంగా ఆయన పబ్లిక్ స్పీచ్ ఇస్తూ ఏం చెప్పాడు, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తున్నా. 6 నెలల్లో మీరే చెప్తారు అందరూ అవినీతి లేని ప్రభుత్వం ఇచ్చాడరా అని కూడా అన్నాడు ఆయన. నేను అనుకు నమ్మాను, ఎందుకంటే యంగ్ పర్సన్ అయ్యాడు, ఇంత యంగ్ చిన్న వయసులో ఇంత పెద్ద మెజార్టీతో సీఎం అయిన వ్యక్తి, అతనికి ఎంతసేపు దృష్టి ఈ సీఎం ఎలా కంటిన్యూ అవ్వాలని ఉంటుంది తప్ప. సీఎం కంటిన్యూ అవ్వడానికి ఒకే ఒక మార్గం, మన పక్కనే ఉన్నాడు నవీన్ పట్నాయక్, అక్కడ ఏమీ లేదు డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ. ఎందులోనూ అతను ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి. ఇండియా మొత్తంలో ఒరిస్సా ఏం గొప్ప స్టేట్ కాదు, కానీ ప్రజలందరూ నమ్మారు ఇతను కరప్ట్ కాదు అని. అందుకే మళ్ళీ మళ్ళీ ఎన్ని పార్టీలు ఎలా పోటీ చేసినా సరే అతను నెగ్గుతున్నాడు. ఈవేళ పక్కన తమిళనాడులో మొదలెట్టాడు స్టాలిన్, వాళ్ళకు కూడా చాలా అవినీతి ఆరోపణలు, చాలా గొడవలు ఉన్నాయి కరుణానిధి మీద, ఇతని మీద, ఇతని పార్టీ మీద. వీళ్ళ చెల్లెలే జైలుకెళ్ళి వచ్చింది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే ఈవేళ వచ్చాడు అనుకున్నాడు, ఇది ఒకటి పని చేస్తుందిరా మనకని. మీ ప్రభుత్వంలో అలా జరుగుతుందా? ఒక్కసారి గుండెలు మీద చేసుకుని ఆలోచించండి. ఎక్కడ లేదు కరప్షన్ అంటే చెప్పలేకపోతున్నాం. అంత ఎక్కువగా ప్రతి ఇష్యూలోనూ ప్రతి వాడు రోడ్డు మీద అదే మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నారు కంట్రోల్?